అందరికీ నమస్కారం అండి. నేను మీ అరుణ బగ్గి. ఇవాళ మా ఇంట్లో వరలక్ష్మి పూజ చేస్తున్నాము. మేము చేసే వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ముందుగా నేను టీతో స్టార్ట్ చేస్తున్నాను. నేను దేవుడి సామాన్లన్నీ ముందు రోజు నైట్ అన్నీ కడిగేసి పక్కన పెట్టుకుంటానండి అవన్నీ. తర్వాత ముందు రోజు నైట్ ధాన్యాలన్నీ అన్నింటినీ నానబెట్టేసి పక్కన పెట్టేస్తాను. నేను చేసే పద్ధతి అండి ఇది. నాకు తెలిసినంతవరకు నేను చేసుకుంటాను ఇలాగ అమ్మవారికి. మార్నింగ్ చూడండి, ఇది మార్నింగ్ ఇలా అయ్యాయి చూడండి. ఇవన్నీ చేసి కడిగేసి పెట్టేశాను. తర్వాత రైస్ కోసమని బియ్యాన్ని నానపెట్టేశాను. తర్వాత భక్ష్యం చేసుకుంటున్నామని భక్ష్యము కుడుములు చేసుకుంటాను అమ్మకి అమ్మవారికి నైవేద్యంగా. తర్వాత గుగ్గిళ్ళను ఒక 2 విజిల్స్ పెట్టుకుంటానండి. తర్వాత గుగ్గిళ్ళకు తాలింపు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవన్నింటినీ వేసుకొని కొద్దిగా కారం ఉప్పు వేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వంకాయ చేస్తున్నానండి అమ్మవారికి. తర్వాత పరమాన్నం కోసమని ఒక సైడ్ పెట్టేశానండి. తర్వాత వంకాయకు ఇవన్నింటినీ చేశానండి వీడియో. కావాలంటే మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. తర్వాత పప్పుల కచ్చికాయల కోసం ఇలా పప్పులు అన్నీ మిక్స్ చేసేసి చక్కెరను కూడా మిక్స్ చేసి కలిపేసి పక్కన పెట్టేశాను. తర్వాత పరమాన్నంలోకి బెల్లాన్ని సపరేట్ ఉడికిస్తానండి. ఇందులో ఏమైనా రాళ్ళు అట్లా ఏమైనా ఉంటుందని ఇలా వేసిన తర్వాత కలిపేసుకోవాలి. ఇందులో పాలు కూడా వేసుకుంటే ఆప్షనల్, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పరమాన్నంలోకి వేసేసి కలిపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పరమాన్నం అయిపోయింది. తర్వాత కొబ్బరి కచ్చికాయల కోసం నేను కొబ్బరి చక్కెర ఎలాకులు మంచి ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను. తర్వాత బొంబాయి రవ్వను కూడా కొద్దిగా నెయ్యిలో వేసుకోవాలి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అమ్మవారిని రెడీ చేసుకుంటున్నానండి. మార్నింగ్ నుంచి అన్నింటినీ ఈరోజే చేసుకుంటానండి. ముందు రోజు అలా చేసుకోను, ఒకే రోజులోనే అన్నీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని చేసేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో వరలక్ష్మి పూజను ఒకసారి కామెంట్లో చెప్పండి. ఫస్ట్ కొమ్మును అలా మట్టు చేసేసి హోల్డ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా అన్నింటినీ దగ్గర తీసుకొని మనం కుచ్చులు వేసుకుంటాం కదా, అలా తీసుకొని పిన్స్ వేసేసుకోవాలి అక్కడ పైన కింద మొత్తం. తర్వాత మధ్యలో కూడా ఇలా అంత అన్నింటినీ దగ్గరకు తీసుకొని ఒక దగ్గర పిన్ వేసేసుకోవాలి. మనం ఎక్కడి వరకు మడత చేసి చేస్తాము అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా చేసుకున్నాను, అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను. అందరికీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.